సౌదీ అరేబియాకు చెందిన సయ్యీద్ అలీ మహమ్మద్ అలియాస్ సయ్యీద్ సిరియాలో ఉండేందుకు పాలస్తీనా శరణార్థిగా ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకున్నాడు. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి విద్యార్థి వీసా తీసుకుని సోదరుడితో కలిసి 2009లో హైదరాబాద్ వచ్చాడు. టోలీచౌకిలో నివాసముంటూ సైఫాబాద్ పీజీ కళాశాలలో డిగ్రీ, సెయింట్ మేర్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశాడు. వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటూ 2018లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా సంపాదించాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్లో ఉంటూ డ్రగ్స్కు అలవాటుపడ్డ సయ్యీద్ నగరంలో విక్రయాలు మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబైలో ఉండే నైజీరియన్లు, ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్ముతున్నాడు. ముంబైకి చెందిన రోమీ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. భారత్కు తిరిగొచ్చాక గోవాలో ఉండే నైజీరియన్ క్రిస్ ద్వారా మత్తు పదార్థాలు తెప్పిస్తూ విక్రయాలు ప్రారంభించాడు. గతేడాది నుంచి సయ్యీద్కు డ్రగ్స్ అమ్ముతున్నాడు. గతవారం సయ్యీద్ 10 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల ఎండీఎంఏ, 100 గ్రాముల గంజాయి తెప్పించాలని రోమీని కోరాడు. గోవాలోని క్రిస్ దగ్గర కొనుగోలు చేసిన రోమీ ఈ నెల 23న హైదరాబాద్ చేరుకున్నాడు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద సయ్యీద్కు విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రోమీ, సయ్యీద్లను పోలీసులు విచారించడంతో 14 మంది డ్రగ్స్ విక్రేతలు, 31 మంది వినియోగదారుల పేర్లు బయటపడ్డాయి. మాదక ద్రవ్యాలు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.